ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించినట్లుగా చెప్పారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలి అని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్ఫస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలి అని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందు రావాలి అని పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను కూడా ఈ భవనాలకు పెట్టాలి అని అధికారులకు సూచించారు. వీలైనంత వేగంగా తమ ఆలోచనలు ఆచరణలోకి తెచ్చాము అని, ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు చైర్మన్ మహీంద్ర ఆనంద్ కు అప్పగిస్తున్నాము అని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, కో చైర్మన్ శ్రీనురాజు, బోర్డు సభ్యులు దేవయ్య, సుచిత్రాయల్ల, సతీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.